కాస్టింగ్ వరుసగా చూస్తే గా మృణాల్ కానీ దుల్కర్ కానీ లేకపోతే రష్మిక మందన కానీ సుమంత్ కానీ సుమంత్ గారు కానీ, సో ఇక్కడంతా కూడా మా అందరికీ మీరన్నట్టుగా అన్ని అన్ని బాగా కుదిరాయి అని అన్నారు ఇందాక అన్నట్టుగా. సో ఈ కాస్టింగ్ కూడా అంతే ఎలివేట్ చేసింది నెక్స్ట్ లెవెల్కి అనిపించింది. సో ఎలా ఈ కాస్టింగ్ గురించి? ఇది చాలా పెద్ద టాస్క్ అయిపోయిందండి ఫ్రమ్ ద బిగినింగ్. ఈ సినిమాకి మేజర్ ఇది కాస్టింగే. దుల్కర్ అఫ్కోర్స్, అసలు రామ్ దుల్కర్ సెపరేట్ చేసి చూడలేం, అంత బాగా స్టిచ్ అయిపోయాడు దాంట్లో. మృణాల్ ఠాకూర్ యాజ్ సీత, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ ఆఫ్రీన్ అయితే అసలు ఎంత తీసేద్దామని చూసినా కానీ, అంటే మైండ్లోనే తీసేద్దామని కానీ, అసలు రష్మిక తప్పించి నాకు ఎవరు కనపడలేదు అసలు ఆ క్యారెక్టర్కి. సో అమ్మాయి పాపం చాలా బిజీగా ఉండే ఆ టైంలో. హెక్టిక్ ఫిలిమ్స్ ఉన్నాయి మొత్తం అంతా, మొత్తం పాన్ ఇండియా స్టార్ అయిపోయింది అమ్మాయి, మొత్తం హిందీ ఫిలిమ్స్ చేస్తున్నా ఆ టైంలోనే. సో బట్ స్వప్న ట్రైడ్ ఎ లాట్, తనకి బాగా నచ్చేసింది కథ రష్మిక కూడా, ఆ క్యారెక్టర్ కానీ ఇది కానీ. సో అమ్మాయికి ఇంకా వేరే ఆప్షన్ లేకుండా పోయింది చేయటం. సో అలా తను వచ్చింది. ఈవెన్ సుమంత్ గారు, సుమంత్ గారు అయితే మొత్తం కథ అంతా చదివేసి ఈ వాజ్ లైక్ ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. అంటే ఇంత ఆథర్ బ్యాకింగ్ ఉన్న రోల్ చేయకపోతే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, కంప్లీట్లీ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్, ఐ డూ వాట్ ఎవర్ ద స్టోరీ నీడ్స్, ఐఎమ్ యువర్స్ అని చెప్పి ఆయన ఎంటర్డ్ ఇంటు ద బోట్. అలా ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయండి, ఒకటని కాదు. సో ప్రతి క్యారెక్టరు ఆ కథని ఆ టైంలో పర్టికులర్గా వాళ్ళు చేంజ్ చేస్తారు మొత్తం, అంత ఇంపార్టెంట్ రోల్స్ మొత్తం. సో అలా కుదిరింది.